हाय हेलो नमस्ते वेलकम टू ऐड्रीम नेनु मी एंकर तिरु मनं तेलिसिंदे कदा आटोमोबाइल्स संबंधी सीरीज आफ् वीडियो अयिते चेस्तुन्नां मुख्यंगा बडजेट कार्ल गुरिंचि अयिते नेनु मीकु वरसगा वीडियोस चेस्तूने उन्नानु चेप्तूने उन्नानु मार्केट लो प्रेजेंट रन्निंग मोडल्स कावच्चु लेदंटे मध्य तरगति वाळ्ळकि मुख्यंगा बडजेट लो एलांटि कार्लु कोनुक्कुंटे मंचिदि ए कार् अयिते मीकु सूट अवुतुंदि मी अवसरालु एंटि అని మీరు తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉండే వీడియోస్ అయితే మనం చేస్తూ ఉన్నాము. వీడియోస్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే నేను ఈ రోజు నేను మీకోసం ఒక టాటా కార్ ని తీసుకొచ్చాను. అది కూడా 6 లక్షల లోపే ధర ఉన్నటువంటి ఒక మంచి టాటా కార్ అనేది మీకోసం తీసుకొచ్చాను. ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే ఒక అపోహ అనుకోవచ్చు అది టాటా కార్ సంగాలనే సేఫ్టీ ఎలా అయితే ఉంటుందో అలాగే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉంటారు. కూడా చాలా మంది కూడా టాటా కార్స్ గురించి अंटे कनीसम वाकअप रीसर्च इष्टपड़ो एंदुकंटे हाई प्राइसेस उंटाय अनेटुवंटि ओक अपोह अयिते खच्चितंगा उंदन्नमाट मनुषुल्लो. काकपोते टाटा कार्स लो कूडा मी बडजेट कु तग्गट्टु कूडा चाला मंचि कार्स उन्नायि. ई रोजु अयिते नेनु मीकु 6 लक्षल लोपे धर उन्नटुवंटि ओक मंचि टाटा कार् गुरिंचि चेप्पोतुन्नानु. अदि मरेदो कादु टाटा टियागो. అవును టాటా టియాగో గురించి మీరు అందరూ చాలామంది వినే ఉంటారు, రోడ్ల మీద కూడా చూసే ఉంటారు. టాటాలో ఉన్న బడ్జెట్ కార్స్లో కూడా ఇది చాలా మంచి క్లిక్ అయిన వర్షన్ అనే చెప్పాలన్నమాట టాటా టియాగో అనేది. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే మీకు ఎక్స్ షోరూమ్ వచ్చరికి 5,60,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 8,14,000 వరకు కూడా ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఎక్స్ షోరూమ్ ధర వేరు ఉంటుంది, ఆన్ రోడ్ ప్రైస్ వేరు ఉంటుంది. మీకు ఎక్స్ షోరూమ్ ధర 5,60,000 నుంచి స్టార్ట్ అయింది కదా, దానికి మీకు ఆర్టీఓ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమన్నా స్పేర్ పార్ట్స్కి సంబంధించి కావచ్చు, యాడ్ఆన్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర ఒక 50 నుంచి 60,000 పెరిగే అవకాశం ఉంటుంది. అంటే 6,30,000 నుంచి 6,60,000 రూపాయల లోపు మీకు ఈ టాటా టియాగో కార్ అయితే ఆన్ రోడ్కి వచ్చేస్తుంది అనమాట. అంటే అంత ఎక్స్ షోరూమ్కి ఆన్ రోడ్కి ఉండే వేరియేషన్ చెప్తున్నా మీకు. ఆన్ రోడ్కి వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో 14 వేరియంట్స్ ఉన్నాయి మీకోసం. ఈ కార్కి సంబంధించి 14 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. బేసిక్ నుంచి హై ఎండ్ వరకు కూడా మీకు 14 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైతే వేరియంట్ని చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ ఫీచర్స్ కావచ్చు, స్పెసిఫికేషన్స్ కావచ్చు, లేదంటే కంఫర్ట్ కావచ్చు కూడా, మీరు హై రేంజ్కి వెళ్ళే కొద్దీ ఏదో ఒక ఫీచర్ అయితే మారుతూ ఉంటుందన్నమాట. ఈ కార్కి సంబంధించి మొత్తం 14 వేరియంట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అలాగే దీంట్లో మీకు పెట్రోల్తో పాటు సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. మీరు పెట్రోల్ కావాలంటే పెట్రోల్ తీసుకోవచ్చు, సిఎన్జి కావాలంటే సిఎన్జి తీసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఏంటంటే అందరూ కూడా ఒక కారు కొనుక్కొని బయట అన్ప్రొఫెషనల్స్ కావచ్చు, కాస్త అనుభవం ఉన్నోళ్ళో లేనోళ్ళో కానీ నిపుణులు కానీ వాళ్ళ దగ్గర సిఎన్జి కిట్ అనేది ఇన్స్టాల్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు. దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరగడం చూసాం మనము. చాలామందికి కొన్ని అంటే ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారన్నమాట అలాగా బయట సిఎన్జి పెట్టుకోవడం వల్ల. కానీ టాటా టియాగో అయితే ఇప్పుడు మీకు సిఎన్జిలోనే వస్తుంది. వాళ్ళే ఒక మంచి సేఫ్టీ కిట్ని మీకు వెనకాల ఇన్స్టాల్ చేసి సిఎన్జి ఇస్తారనమాట. చాలా బాగా కూడా చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సిఎన్జి వర్షన్కి కూడా. ఇక అలాగే ట్రాన్స్మిషన్స్కి వచ్చేసరికి ట్రాన్సాక్షన్స్లో మీకు మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మాన్యువల్ అలాంటిదే మాన్యువల్ తీసుకోవచ్చు. ఒకవేళ పద్దాకా గేర్ షిఫ్ట్ చేయడం నాకు రాదు అనుకున్న వాళ్ళైతే మీరు ఆటోమేటిక్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆటోమేటిక్ కావచ్చు, మాన్యువల్ కావచ్చు, పెట్రోల్ వర్షన్కి అయితే మైలేజ్ అయితే అంత వేరియేషన్ ఏం లేదు. వీడు దాదాపుగా అదే మైలేజ్ వస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మైలేజ్ గురించి మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా దీంట్లో కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు 5 కలర్స్ ఉన్నాయన్నమాట. రెడ్ వైట్ గ్రే బ్లాక్ బ్లూతో కూడా మీకు మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్లో మీరు చూసినట్టయితే టియాగోలో ఎక్కువ రెడ్ ప్లస్ బ్లూ కలర్స్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ టాటా టియాగో ఇంజన్ విషయానికి వస్తే మనం ఇంజన్ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీకు 6 లక్షల లోపు ఉన్నటువంటి ఒక కారులో 1199 సీసీ ఇంజిన్ని మీకు ఇస్తున్నారు. మీకు వీటితో పాటు అంటే టాటా టియాగో బడ్జెట్ కంటే కూడా ఎక్కువ పెట్టాల్సిన కార్స్ మోడల్స్ చూసుకున్నట్టయితేనే వాళ్ళు కూడా అంటే 8 లాక్స్ 9 లాక్స్లో మీరు కనుక కార్ పర్చేస్ చేసినా కూడా మీకు 1199 సీసీ ఇంజిన్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ టియాగోలో మాత్రం 1199 సీసీ ఇంజిన్ని వీళ్ళిస్తున్నారు అనమాట, పవర్ఫుల్ ఇంజిన్ని. అలాగే ఇక మీకు మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి మనం. మైలేజ్ గురించి తీసుకున్నట్టయితే కంపెనీ అయితే పెట్రోల్ మాన్యువల్ దగ్గర మాన్యువల్ సంబంధించి 18.18 నుంచి 19.5 వరకు పర్ లీటర్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అయితే వీటికి సంబంధించి ఆన్లైన్ రివ్యూస్ కావచ్చు, లేదంటే కస్టమర్ యూజర్ రివ్యూస్ చూసుకున్నట్టయితే వీళ్ళకి దగ్గర దగ్గర 18.5 నుంచి 19 వరకు కూడా లీటర్కి మైలేజ్ వచ్చిందని చెప్పి కూడా యూజర్స్ రివ్యూస్ కూడా ఇచ్చే ఉన్నారు. ఇంకా అలాగే ఆటోమేటిక్ తీసుకున్నట్టయితే పెట్రోల్ ఆటోమేటిక్ వర్షన్ తీసుకున్నట్టయితే మీకు కంపెనీ వచ్చేసరికి 19 లీటర్స్ వరకు అంటే 19 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు మైలేజ్ వస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అయితే యూజర్ రివ్యూస్ తీసుకున్నట్టయితే 18.5 కిలోమీటర్స్ వరకు పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది పెట్రోల్ ఆటోమేటిక్ వర్షన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇంకా
ఈ కారుకు సంబంధించి ఫీచర్ అంటే ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ లో మాత్రం కొంచెం మీకు హార్డ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది కానీ హార్డ్ ప్లాస్టిక్ అనేది ఉంటుందన్నమాట అంటే బడ్జెట్ కారుకు వచ్చేసరికి ఏంటంటే మీకు మంచి ఫినిషింగ్ ఇవ్వటం ఇవ్వగలరు కానీ మంచి మెటీరియల్ అనేది పెట్టాలంటే ఇంటీరియర్కే కష్టం అవుతుంది ఎందుకంటే టియాగో వాళ్ళు సేఫ్టీ విషయంలో కావచ్చు లేకపోతే ఇంజిన్ విషయంలో కావచ్చు మైలేజ్ విషయంలో కావచ్చు మీకు చాలా అంటే చాలా వెసులుబాటు కల్పించారు కాబట్టి ఇంటీరియర్ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంచెం తేడా అనేది కనిపిస్తుందన్నమాట మీకు ప్రీమియం కార్స్కి లేదంటే బడ్జెట్ కార్స్కి ఉండే తేడా ఎప్పుడైనా కానీ ఇంటీరియర్లో మీకు బయటపడుతుంది ఇంటీరియర్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద హార్డ్ ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది ఇంకా సీట్స్ కూడా థై సపోర్ట్ కూడా బాగుంటుంది హెడ్ రెస్ట్ ఉంటుంది ఇంకా అలాగే మీకు డాష్ బోర్డ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఈ డాష్ బోర్డ్ డిజైన్ దాంట్లో మీకు మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కూడా ఉంటుంది మీకు ఎదురు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇంకా స్టీరింగ్ మీద కావాల్సి మీకు ఎంటర్టైన్మెంట్ కంట్రోల్స్ కావచ్చు కాల్స్ కంట్రోల్ కావచ్చు అన్నీ ఉంటాయి ఇక మీకు బూట్ విషయానికి వస్తే మాత్రం మీకు సిఎన్జీ ఆప్షన్ తీసుకుంటే మాత్రం మీకు దీంట్లో ఎలాంటి బూట్ స్పేస్ అయితే లభించదు ఎందుకంటే అక్కడ సిఎన్జీ ట్యాంక్ని ఇన్స్టాల్ చేసి పెడతారు కాబట్టి మీకు బూట్ స్పేస్ అనేది అయితే క్లియర్గా ఏమి లభించదు అనమాట మీరు అక్కడ ఏమీ పెట్టుకోవడానికి కూడా వీలు కాదు ఒకవేళ ఏమైనా పెట్టాల్సి వచ్చినా కానీ కొంచెం రిస్కీ మ్యాటరే అవుతుంది కాబట్టి సిఎన్జీ తీసుకునే వాళ్ళకి మాత్రం ఎలాంటి వెసులుబాటు ఉండదు మైలేజ్లో ఇంకా సిఎన్జీ వర్షన్ విషయానికి వస్తే మాత్రం మీకు ఇక్కడ మైలేజ్ వచ్చేసరికి 24.5 కిలోమీటర్స్ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అయితే సిఎన్జీకి సంబంధించి యూజర్ రివ్యూస్లో అయితే ఎంతవరకు అనేది ఎవరు కూడా మెన్షన్ చేయలేదు 24 చెప్తున్నారు కాబట్టి మీకు ఎలా లేదన్నా కానీ సిఎన్జీలో 22 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనం ఈ కారుకి సంబంధించి ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం ఇంటీరియర్ చూసుకున్నట్టే బడ్జెట్ కారు అని మనం ఎప్పుడైతే అంటామో ఆ ఇంటీరియర్ని బట్టే దానికి బడ్జెట్ కార్ అనే పేరు కూడా రావచ్చు ఎందుకంటే టాటా టియాగోకి సంబంధించి ఇంజిన్ కావచ్చు లేకపోతే మెయింటైన్ మీకు మైలేజ్ కావచ్చు లేకపోతే సేఫ్టీ కావచ్చు పరంగా మంచి మార్క్సే వస్తాయి కాబట్టి ఇంటీరియర్లో మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది కానీ హార్డ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు అది ఫీల్ అవ్వగలుగుతారు బాగా కాకపోతే బడ్జెట్లో మీకు కారు కావాలి కాబట్టి అది తప్పదు ఇంకా మనం తీసుకోవాల్సిందే కాకపోతే ఈ కారుకి సంబంధించి డాష్ బోర్డ్ డిజైన్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది మీకు స్టీరింగ్ మీదే ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉంటాయి కాల్ కంట్రోల్స్ ఉంటాయి అలాగే మీకు టచ్ స్క్రీన్ కూడా వస్తుంది అనమాట ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా వస్తుంది ఇంకా మీకు స్పీకర్స్ కూడా ఉంటాయి 4 స్పీకర్స్ కూడా ఉంటాయి ఇంకా మీకు సేఫ్టీ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కారుకి సంబంధించి గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్లో దీనికి 4-స్టార్ రేటింగ్ అయితే లభించింది అంటే మీకు మీ ఫ్యామిలీకి ఈ టాటా టియాగో అనేది చాలా అంటే చాలా సేఫెస్ట్ కార్ అని చెప్పాలి 5కి 4-స్టార్ రేటింగ్ రావడం అనేది చాలా మంచి విషయం అది కూడా 6 లక్షల లోపు ఎక్స్షోరూమ్ ధర కలిగినటువంటి ఒక కారుకి 4-స్టార్ రేటింగ్ అనేది చాలా గొప్ప విషయం మీరు మీ ఫ్యామిలీ కారులో వెళ్తున్నప్పుడు ఎంతో సురక్షితంగా మీరు ఫీల్ అవుతారు ఒకవేళ అనుకోని సందర్భాల్లో ఏదైనా కానీ ప్రమాదాలు జరిగినా కానీ ఈ కార్ అనేది మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఖచ్చితంగా రక్షిస్తుందనే చెప్పాలి ఇంకా బూట్ స్పేస్ విషయానికి వచ్చినట్లయితే మీకు సిఎన్జీ వర్షన్ తీసుకుంటే మీకు దీంట్లో బ్యాక్ సైడ్ ఒక ఇన్స్టాల్ చేసే సిలిండర్ ఉంటుంది కాబట్టి మీకు బూట్ స్పేస్ ఎలాంటిది కూడా లభించదు అనే చెప్పాలి అయితే 84 లీటర్స్ ఏమో ఉంటుంది అంటారు కానీ అది కూడా అసలు సాధ్యం కాదనమాట ఇంకా మీకు పెట్రోల్ వర్షన్ కనుక మీరు తీసుకున్నట్టయితే దాంట్లో మీకు బూట్ స్పేస్ వచ్చరికి 242 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది అది చాలా మంచి స్పేస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ 5 సీటర్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి మీకు తెలిసిందే కదా సెడాన్కి హ్యాచ్ బ్యాక్ ఉండే తేడా ఏంటంటే సెడాన్ అయితే కొంచెం మీకు ఆ టైల్ అనేది కొంచెం లెంత్ ఉంటుంది బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ హ్యాచ్ బ్యాక్ విషయం వచ్చరికి మీకు కరువుగా కట్ అయిపోతుంది కాబట్టి మీకు అక్కడ బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట అది కూడా 242 లీటర్స్ బూట్ స్పేస్ అనేది చాలా డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పాలి మరి టాటా టియాగో కారు స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ మీకు ఎలా అనిపించినాయి ధర బడ్జెట్లో ఉందా లేదా మీ బడ్జెట్లో ఉందా లేదా ఒకవేళ మీరు కనుక టాటా టియాగో కారుని కనుక యూజ్ చేస్తూ ఉన్నట్టయితే టాటా టియాగో కారు మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకవేళ మీరు టాటా టియాగో కారు తీసుకుందాం అనుకుంటున్నారా ఏదైనా కానీ ఇంకా అంతేకాకుండా ఇలాంటి బడ్జెట్ కార్స్ ఏదైనా మీకు తెలుసుకోవాలని పర్టికులర్ కారు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీ అభిప్రాయాలు అంటే కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.